విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో జ్ఞానపురంలో కొలువైయున్న భక్తుల కోరికలను తీర్చితల్లి కల్పవల్లి శ్రీ 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 ఎర్నిమాంబ అమ్మవారి దేవాలయంను 35 లక్షలతో బీదవారికి ఏ ఆధారం లేని నిరుపేదలను ఆదుకొను ఆరాధ్య నాయకుడు మనసున్న మహారాజు అడారి ఆనంద్ కుమార్, విశాఖ డైరీ చైర్మన్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ యొక్క సొంత నిధులతో ఆలయ పునర్నిర్మాణం మరియు ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంను గౌరవ టీటీడీ చైర్మన్ మరియు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా నిర్వహించబడింది. తదనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, ప్రజలకు, కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు అన్నసంతర్పణ కార్యక్రమంను కూడా ఆనంద్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ అన్నసంతర్పణ కార్యక్రమంలో అత్యంత భక్తితో సంతోషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, డిపిటివై మేయర్, వార్డు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం వాగ్దానాలు చేశారో వాటికి ఒక్కసారి సమాధానం చెప్పుకుంటే అది సార్ చాలా బాగుంది. 2014 ఎలక్షన్ వాళ్ళకి ఈ 9 సంవత్సరాల ఉత్సవాలు చేసుకోవటానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఏమి చేశారు, ఏమి మాటిచ్చారు ఆ రోజు, దానికి సమాధానం చెప్పుకుంటే చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నం జిల్లా కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఎన్నిమంబ తల్లి అమ్మవారి ఆలయాన్ని సుమారు 35 లక్షల రూపాయలతో మన పశ్చిమ సమన్వయకర్త కాంగ్రెస్ పార్టీ విశాఖ డైరీ చైర్మన్ సొంత నిధులతో ఆడారి ఆనంద్ కుమార్ గారు తన సొంత నిధులతో ఈరోజు ఆలయాన్ని పునర్నిర్మించడం మనందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఈ ఆలయం రోడ్డు మధ్యలో ఉండడం, దానికి సంబంధించి డెవలప్మెంట్ విషయాల్లో ఇప్పుడు కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఆనంద్ గారు చొరవ తీసుకొని ఈరోజు ప్రజలందరికీ కూడా వైవి సుబ్బారెడ్డి గారు దగ్గర టీటీడీ చైర్మన్ వారి చేతుల మీదుగా ఈరోజు పునః ప్రారంభించడం నిజంగా మన విశాఖవాసి అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆడారి ఆనంద్ కుమార్ గారు వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఈరోజు ప్రతి ఒక్క పేదలకు కానీ పారదేశం అందరికీ కూడా ఉపయోగపడే కుటుంబం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో తన సొంత నిధులతో ఎవరికైతే టెక్నికల్ ఇష్యూతో పెన్షన్స్ రాకపోయినా, ఎవరికైనా తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయి పిల్లలు సరిగ్గా చూడనటువంటి వారికి ఆయనే పెద్ద కొడుకుగా ఉండి వాళ్ళందరికీ కూడా సొంతంగా ఇల్లు కట్టించడం కూడా చేస్తున్నారు. అటువంటి మంచి వ్యక్తి మా పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి మా అందరి కోసం పంపించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మా పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మనసున్న మహారాజు ఒక పేదల పాటి పెన్నెదని చెప్పుకోవాలి. ఎందుకంటే మా ప్రాంతంలో మేము చూస్తున్నాం ఒక మంచి వ్యక్తి ఈరోజు ఒక సమన్వయకర్తగా 2024లో ఒక ఎమ్మెల్యేగా ఆయన మా ముందుకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.